73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ మరియు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తొలుత కావలి పట్టణం ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తమ పార్టీ కార్యాలయంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం జెండా వందనం కార్యక్రమం చేపట్టారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ 1947 ఆగస్టు 15న మనకి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ కూడా మన దేశాన్ని మనం పరిపాలించుకోవడానికి ఒక రాజ్యాంగం అవసరమైంది. 1950 జనవరి 26న మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఎంతో మంది మహనీయులు ప్రాణత్యాగం చేసి మనకు స్వాతంత్ర్యం ఫలాలు అందజేశారు అని అన్నారు. అనంతరం కావలి రెడ్ క్రాస్ ఆవరణంలో జెండా వందనం నిర్వహించారు. 30 సంవత్సరాల పాటు రక్తదానం చేసిన సీనియర్ సిటిజన్ సుబ్బారావుని సత్కరించారు. గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని పలువురు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో కావలి ఆర్డీఓ శ్రీను నాయక్, కావలి తహసీల్దార్ మాధవరావు, వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. దేశమంత కూడా 73వ గణతంత్ర వేడుకని జరుపుకుంటా ఉన్నాము. అదే విధంగా కావలి నియోజకవర్గంలో ఈ రోజు ఈ కార్యక్రమం తప్పకుండా అమలు చేయాల్సిన అవసరం కూడా మన మీద ఉంది. ఒక బాధ్యత అనేది అందరూ కూడా దానికి శ్రమించాలి, కృషి చేయాలి. మన భారతదేశాన్ని పటిష్ట ప్రజాస్వామ్య దేశంగా తీర్చిదిద్దాలని మనమంతా కూడా కోరుకోవటమే కాక మన భావితగా యువతి యువకులు కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే మన దేశం అన్ని రంగాల్లో కూడా పురోగమించేదానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ దానాన్ని ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా ఒక పండుగలాగా చేసుకోవాలని అందరికీ తెలియజేస్తూ ఈరోజు మరొకసారి అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.